పాయకరావుపేట మండలం కేశవరం గ్రామంలో 9/77 చట్టం ప్రకారం పేద దళిత భూములు కొనడం, రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం చెల్లుబాటు కాదని వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని దళిత బహుజన ఫ్రంట్ స్టేట్ జనరల్ సెక్రటరీ తోటి చెంగల్రావు, మాల బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దారా సురేష్ అన్నారు. పాయకరావుపేట కేశవరం గ్రామంలో డెక్కన్ ఫైన్ కెమికల్ ఆనుకుని ఉన్న పేద దళితుల భూమిని ఆక్రమణ చేసి డి పట్టా భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, పేదల భూమిని వారికి అందజేయాలని విజయవాడలో జరిగిన ఐక్య వేదికకు హాజరై మాట్లాడడం జరిగింది. త్వరలో అన్ని జిల్లాల నుంచి దళిత సంఘాల నాయకులను కలుపుకొని మొదటిగా కేశవరం గ్రామాన్ని ఆనుకుని ఉన్న దళిత భూములపై పోరాటం చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో దళితుల గిరిజన జేఏసీ అధ్యక్షులు మాజీ ఐఏఎస్ గోపాలరావు, దళిత బహుజన ఫ్రంట్ కొరవి వినయ్ కుమార్, దళిత బహుజన ఫ్రంట్ నీలం భాగ్యరావు, మాజీ మంత్రివర్యు వెంకటేశ్వర దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. దళిత బహుజన ఫ్రంట్ నేషనల్ కోఆర్డినేటర్ కమిటీ కాకినాడ మరి అసైన్మెంట్ భూములపై జరుగుతున్న చర్చా వేదికలో పాల్గొనాలని ఇక్కడికి వచ్చాం. అయితే ప్రత్యేకించి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా లోపల, విశాఖపట్నం జిల్లా లోపల అనేక వేల ఎకరాలు కబ్జాలకు గురవుతా ఉంది. అసైన్మెంట్ భూములు వేలాది ఎకరాలు అన్య ప్రాంతం జరిగినాయి. అలాగే కేవలం ఒక కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలం పేరుతో సుమారు 3000 ఎకరాలు అసైన్మెంట్ భూమిని మరి ప్రభుత్వం తీసుకుని ఈ రోజు కూడా నష్టపరిహారం ఇచ్చే పరిస్థితి అక్కడ కనిపించట్లేదు. నష్టపరిహారం అడుగుతూ ఉంటే కేవలం అసైన్మెంట్ ల్యాండ్ పీఓడీ యాక్ట్ని వైలేట్ ఇంటెన్షనల్గా వైలేషన్ జరుగుతూ ఉంది. అక్కడ అధికారులు కానీ, తహసీల్దారులు కానీ, కలెక్టర్లు కానీ దీని మీద ఏమాత్రం స్పందించట్లేదు. అలాగే అక్కడ జరుగుతున్నటువంటి మిగిలిన కొన్ని ప్రాంతాల లోపల జరుగుతున్నటువంటి భూ కబ్జాల పైన, అసైన్మెంట్ ల్యాండ్ అన్యాక్రాంతం పైన మేము ప్రశ్నిస్తే మండల్ కోఆర్డినేషన్ కమిటీ అని చెప్పి, డిస్ట్రిక్ట్ లెవెల్ కోఆర్డినేషన్ కమిటీ అని చెప్పి జీవో నెంబర్ 84 తెచ్చి దీన్ని డ్రాగ్ ఆన్ చేస్తూ కబ్జాదారులకి దాన్ని భూమిని కబ్జా చేసే అవకాశం ఇస్తూ ఉన్నారు. అలాగే భూమిని కబ్జా చేశారని చెప్పి బాధితులు వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తూ ఉంటే బాధితుల మీదే 107 ట్రెస్పాస్ లాంటి కేసులు కూడా కట్టి వాళ్ళని బెదిరించి మరి కబ్జాదారులకు అనుకూలంగా ప్రవర్తిస్తున్నారని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం. దీనిపైన మరి సుదీర్ఘమైనటువంటి పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ చర్చా వేదికలో భవిష్యత్ ప్రణాళికలు తీసుకుంటే దాన్ని తూచి తప్పకుండా గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో కూడా దాని మీద పనిచేయడానికి మేము దళిత భోజనం సిద్ధంగా ఉన్నాం తెలియజేస్తాం.